అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జయపూర్ కాసల్ యూట్యూబ్ ఛానల్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్గా వస్తుందండి ఈరోజు ఐటమ్స్లో కొన్ని పగడాల్లో చులు పగడాల లాస్ట్ టైం దాని దానిమే కొంచెం పెద్ద సైజ్ వచ్చినాయి రెగ్యులర్ సైజ్ కూడా వచ్చింది కొన్ని షేప్లు అయితే కొత్తగా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇది పగడాలైతే ఇది కొత్తగా వచ్చిందండి షేప్ అయితే ఇది డ్రమ్ షేప్లో ఉంది పగడం డ్రమ్ షేప్ ఉంది పగడం మీద కూడా ఇది క్రాస్లో కటింగ్ వచ్చింది అనేది బాగుంది ఇది షేప్ అయితే బాగుంది ఇది సైజ్ కూడా కొంచెం బిగ్ సైజ్ ఉంది సైజ్ కూడా చెప్తాను ఇది సైజ్ సిక్స్ అండ్ హాఫ్ ఇంటూ టెన్ ఎంఎం అండి సైజ్ సిక్స్ అండ్ హాఫ్ ఇంటూ టెన్ ఎంఎం రౌండ్ అయితే మనం ఒకటే ఎంఎం ఉంటుంది ఇది ఎలా అంటే ఇప్పుడు సిక్స్ అండ్ హాఫ్ అంటే ఇట్లా చూస్తాము ఇది సిక్స్ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్గా చూద్దాం ఇది సిక్స్ అండ్ హాఫ్ ఇట్లా టెన్ వచ్చేసరికి ఇలా చూస్తాం టెన్ వచ్చేసరికి ఇలా చూస్తామండి సిక్స్ అండ్ హాఫ్ ఇంటూ టెన్ ఎంఎం ఇది అందుకని ఇది ఇంటూ పెట్టాల్సి వచ్చింది రౌండ్ అయితే మనకు ఒకటే ఎంఎం ఉంటుంది ఇది లెంత్ వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఒక లైన్లో థర్టీ నైన్ పీసెస్ ఉన్నాయండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది వన్ లైన్లో థర్టీ నైన్ పీసెస్ ఉన్నాయి మీరు గోల్డ్ లో కానీ ఇట్లా సిల్వర్ లో కానీ కట్టుదేలో కానీ చుట్టించుకోవచ్చు మధ్యలో బాల్స్ ఏమైనా కావాలంటే కూడా వేసుకోవచ్చు దీని మీద డిజైన్ ఏమైనా చేయించుకునేలా ఉంటే కూడా దీని మీద గోల్డ్ గోల్డ్ స్మిత్ మంచి గోల్డ్ స్మిత్ ఉంటాయి దీని మీద పగడం మీద డిజైన్ కూడా చేస్తారు బాగా చేస్తారు అది ఇది లెంత్ వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇట్లా టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇది ఇది పగడం అయితే రియల్ వస్తుంది నెంబర్ వన్ క్వాలిటీ దీని ప్రైస్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి వన్ లైన్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఆన్లైన్ సెవెంటీన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ అండి ఇది పగడం అంటే కొంచెం రెడ్ మీద కొంచెం లైట్ కలర్ ఇది బాగా డార్క్ కాదు లైట్ కలర్ ఇది చూలిప్ షేప్ ఇది ఇది పగడం క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇది ఫినిషింగ్ సూపర్గా ఉంది ఫినిషింగ్ అది మీరు సింగిల్ లైన్ టూ లైన్స్ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది గోల్డ్ తీగలా కూడా చుట్టించుకోవచ్చు ఇది మీకు ఉపయోగపడే ఐటమ్ ఇది జనరల్గా ఇవన్నీ గ్రామ్స్ లెక్క ఉంటాయండి గ్రామ్ కాస్ట్ ఉంటుంది అలా కాకుండా మేము ఒక లైన్కి ఎంత ఎన్ని పీసెస్ ఉంటాయి ఎన్ని ఇంచెస్ వస్తుంది ఎంత ఎంఎం అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఇది రెడ్ కంటే ఇది జనరల్ ఇది కూడా చూపిస్తాను ఇది డార్క్ ఉంది కదా దాని మీద ఇది రెడ్ కలర్ లైట్ లైట్ కలర్ దీని మీద లైట్ కలర్ దాన్ని కూడా చూపిస్తాను ఇది లైన్ వచ్చి థౌజండ్ రూపీస్ పడుతుంది వన్ లైన్ కాస్ట్ వన్ లైన్ వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఎంఎం వచ్చి సిక్స్ ఇంటూ నైన్ సిక్స్ ఇంటూ నైన్ అంటే ఇట్లా సిక్స్ అండి ఇది సిక్స్ ఇట్లా సిక్స్ అండి ఇది అడ్డుగా వచ్చి సిక్స్ ఉంటుంది ఇలా చూసేసరికి నైన్ ఉంటుంది అండి సిక్స్ ఇంటూ నైన్ అట్టా పెడతాము ఇది సిక్స్ ఇంటూ నైన్ ఎంఎం ఇది దీని ప్రైస్ వచ్చి థౌజండ్ రూపీస్ పడుతుంది వన్ లైన్ కాస్ట్ వన్ లైన్ సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది సైజ్ వచ్చి సిక్స్ ఇంటూ నైన్ ఎంఎం దీని ప్రై దీంట్లో వచ్చి ఫార్టీ ఫోర్ పీసెస్ ఉన్నాయి ఒక లైన్కి మీరు ఎన్ని చేయించుకోవాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు మీకు కౌంటింగ్ కూడా ఉంటుంది సో మీకు చాలా చేసుకోవడానికి మీకు ఐడియా కూడా వస్తుందని నేను ఎన్ని వివరంగా చెప్తున్నాను మీరు ఎలా అయినా మీరు ఏదైతే దండ చేసుకోవాలనుకుంటే కనుక ఈ చులిప్ని పైకి వచ్చేలా సెట్ చేసుకోవాలి అప్పుడు అందంగా ఉంటుంది ఇలా కిందకి పెట్టుకుంటే అందం ఉండదు ఇలా మొగ్గ ఎలా ఉంటుందని అలా పైకి ఉంటే అందంగా ఉంటుంది ఏం చేసుకునేలా ఉంటే కూడా అలా పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా అలాగ పైకి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి ఓకే దీని ప్రైస్ వచ్చి థౌసండ్ రూపీస్ అండి ఇందులో ఇంకొంచెం చిన్న సైజ్ పెద్ద సైజ్ ఉంది ఇంకో కలర్ ఉంది నెక్స్ట్ కలర్ వచ్చి లైట్ పింక్ అండి లైట్ పింక్ కలర్ అండి ఈ కలర్ చాలా మంది అడిగారండి ఇది కలర్ ఇది కూడా సేమ్ సైజ్ ఉంది దీని ప్రైస్ వచ్చి థౌజండ్ రూపీస్ సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది సిక్స్ ఇంటూ నైన్ ఎంఎం ఫార్టీ ఫోర్ పీసెస్ వన్ లైన్ కి ఉంటాయండి థౌజండ్ రూపీస్ లైన్ అండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది సిక్స్ ఇంటూ నైన్ ఎంఎం ఫార్టీ ఫోర్ పీసెస్ వన్ లైన్ కి ఉంటాయి కలర్ అయితే చాలా బాగుంటుంది ఇది పడడం కూడా చాలా మంచి క్వాలిటీ ఉంది ఫినిషింగ్ కాని అంత క్వాలిటీ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులో డార్క్ కలర్ అండి ఫస్ట్ లైట్ చూపించాను ఇది ఇంకొంచెం డార్క్ కలర్ త్రీ కలర్స్ లోనే అవైలబుల్ ఉన్నాయండి ఈ సైజులో లో ఇది డార్క్ కలర్ అండి ఈ కలర్ కూడా గోల్డ్ లో చేసుకోవడానికి బాగా కనిపిస్తుంది గోల్డ్ తేకి బాగా కనిపిస్తుంది ఇందులో చేసుకుంటే ఇది కూడా లైన్ వచ్చి థౌసండ్ రూపీస్ అండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది లైన్ కి ఫార్టీ ఫోర్ పీసెస్ ఉంటాయి సైజ్ వచ్చి సిక్స్ ఇంటూ నైన్ ఎంఎం అండి ఇది సిక్స్ ఇంటూ నైన్ ఎంఎల్ అండి కలర్ అయితే చాలా బాగుందండి ఇది కలర్ అయితే చాలా బాగుంది ఇది కూడా థౌజండ్ రూపీస్ ప్రైస్ పడుతుంది నెక్స్ట్ వచ్చి ఇది ఒక సైజ్ అండి ఆరెంజ్ షేడ్ ఉంది లైట్ ఆరెంజ్ షేడ్ ఉంది ఇది ఇది దాని మీద కొంచెం చిన్న సైజ్ అండి ఈ ఇది కూడా సిక్స్టీ ఇంచెస్ లెంత్ ఉంది కలర్ ఇది చాలా బాగుందండి ఇది కలర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చి ఫైవ్ ఇంటూ ఎయిట్ ఎంఎం ఫైవ్ ఇంటూ ఎయిట్ ఎంఎం అండి లెంత్ వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది దీని ప్రైస్ వచ్చి సెవెన్ ఫార్టీ రూపీస్ వన్ లైన్ ఫిఫ్టీ టూ పీసెస్ ఉన్నాయండి ఒక లైన్లో ఫిఫ్టీ టూ పీసెస్ సెవెన్ ఫార్టీ రూపీస్ వన్ లైన్ ఫిఫ్టీ టూ పీసెస్ ఉన్నాయండి సెవెన్ ఫార్టీ రూపీస్ వన్ లైన్ సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఫిఫ్టీ టూ పీసెస్ ఒక లైన్లో ఉంటాయండి ఇది కలర్ వచ్చి లైట్ ఆరెంజ్ షేడ్ ఉంది ఇది కూడా కలర్ చాలా బాగుందండి దీని ప్రైస్ వన్ లైన్ సెవెన్ ఫార్టీ రూపీస్ అండి ఇది ఇందులో కొంచెం కొంచెం డార్క్ కలర్ ఇది కూడా సేమ్ సారీ ఇది కూడా ఫైవ్ ఇంటూ ఎయిట్ ఎంఎం అండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఫిఫ్టీ టూ పీసెస్ ఉంటాయి ఒక లైన్ లో సెవెన్ ఫార్టీ రూపీస్ వన్ లైన్ కాస్ట్ అండి సెవెన్ ఫార్టీ వన్ లైన్ దీని ప్రైస్ వచ్చి సెవెన్ ఫార్టీ రూపీస్ అండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది సెవెన్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ టూ పీసెస్ ఫైవ్ ఇంటూ ఎయిట్ సైజ్ అండి ఫైవ్ ఇంటూ ఎయిట్ ఎంఎమ్ నెక్స్ట్ వచ్చి ఇంకా స్మాల్ సైజ్ అండి ఇందులో రెండు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఆరెంజ్ షేడ్ ఉందండి ఇది స్మాల్ సైజ్ స్టాక్ అయితే తక్కువ ఉంది ఇది స్టాక్ తక్కువ ఉంది వరకు అండ్ నెక్స్ట్కి ఇది ఇమీడియట్గా తీసుకోండి ఇది స్టాక్ రావట్లేదు దీని ప్రైస్ వచ్చి ఫోర్ నైంటీ రూపీస్ అండి వన్ లైన్ కాస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఇంటూ ఫైవ్ ఎంఎం ఇట్లా చూస్తామండి త్రీ పాయింట్ ఫైవ్ అంటే ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఇంటూ ఫైవ్ ఎంఎం అండి ఇట్లా చూడాలి దాన్ని త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎంఎం అండి దీని ప్రైస్ వచ్చి ఫోర్ నైంటీ రూపీస్ అండి త్రీ పాయింట్ ఫైవ్ ఇంటు ఫైవ్ ఎంఎమ్ సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది సెవెంటీ ఎయిట్ పీసెస్ ఉంటాయండి వన్ లైన్లో వన్ లైన్లో సెవెంటీ ఎయిట్ పీసెస్ ఉంటాయి ఇది స్మాల్ సైజ్ అండి త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం అంటే ఆల్మోస్ట్ మీకు ఐడియా వచ్చే ఉంటుంది మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ ఇందులో డార్క్ కలర్ ఉందండి సేమ్ సేమ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫైవ్లో డార్క్ కలర్ అండి రెడ్ కలర్ అండి ఇది డార్క్ కలర్ వస్తుంది ఇది కూడా మంచి కలర్ ఇది బాగుంటుంది దీని ప్రైస్ కూడా సేమ్ అండి ఫోర్ నైంటీ రూపీస్ అండి వన్ లైన్ త్రీ పాయింట్ ఫైవ్ ఎమ్ఎంఎ ఫైవ్ ఎమ్ఎమ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఎంఎం సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ సెవెంటీ ఎయిట్ పీసెస్ వన్ లైన్కి ఉంటాయండి ఈ వన్ వీక్ లో అసలు వీడియోస్ చేయలేదండి ఎందుకంటే కొంచెం బిజీగా ఉన్నాం శ్రవణ్ మాసం కాబట్టి మా షాప్ లో కొంచెం ఖాళీ లేకుండా ఉన్నది అందుకని తీయడానికి వీలు పడలేదు నెక్స్ట్ వచ్చి పగడంలో ఇలా డ్రమ్ షేప్ ఉందండి ఇలాగా డ్రమ్ షేప్ లా ఉంది కొంచెం తప్పుడగా ఉన్నాయి దీని సైజ్ వచ్చి ఫోర్ ఇంటూ త్రీ ఎంఎం ఇట్లా ఇది ఫోర్ ఉంది ఈ హైట్ లో ఫోర్ ఉంది ఇలా హైట్ చూస్తే ఇది త్రీ ఎంఎం ఉంది ఇట్లా హైట్ త్రీ ఎంఎం ఉంది వెడల్పు వచ్చేసి త్రీ ఎం ఫోర్ ఎంఎం అండి ఇది సో ఫోర్ ఇంటూ త్రీ ఎంఎం ఇది జనరల్ సైజ్ లాగా ఉంటుంది బాగుంటుంది ఇది పగడం అయితే చాలా బాగుంది ఫినిషింగ్ కూడా సూపర్గా ఉంది ఇవన్నీ తైవాన్ పగడాలండి ఇవి ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఇది ఇది తీగలాది చుట్టించుకోవడానికి చాలా బాగుంటుంది ఇది మోడల్గా ఉంటుంది రౌండ్ పగడం కంటే ఇది మోడల్ గా ఉంటుంది రౌండ్ అంటే కొంచెం రొటీన్ అనుకునే వాళ్ళకి ఇది మంచి మోడల్ అండి ఇది దీని ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వన్ లైన్ దీని సైజ్ వచ్చి ఫోర్ ఇంటూ త్రీ ఎంఎం ఫోర్ ఇంటూ త్రీ ఎంఎం అంటే జనరల్ సైజ్ అండి బాగుంటుంది సైజ్ ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది వన్ ట్వంటీ పీసెస్ వన్ లైన్ లో ఉంటాయండి దీని ప్రైస్ వన్ లైన్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఇంటూ త్రీ ఎంఎం సైజు ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ పీసెస్ ఉంటాయండి వన్ లైన్ కి కలర్ అయితే చాలా బాగుంది ఇది షేప్ కూడా కొత్తగా ఉంది నా మొబైల్ నెంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ అని మీకు ఏమైనా ఐటెం నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నాకు మొబైల్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది వచ్చి పింక్ కలర్ పగడాలండి ఆల్రెడీ మీకు ఒకసారి చేసాము ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది రీజనబుల్గా ఉంది ఇవన్నీ సోల్డ్ అవుట్ మళ్ళీ వచ్చింది చాలా మంది అడిగారు అప్పుడు లేవని చెప్పాం ఒకవేళ వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే కనుక ఆర్డర్ చేసుకోండి ఇది కూడా లిమిట్ తక్కువ ఉంది స్టాకు టూ పాయింట్ ఫైవ్ ఎంఎం అండి టూ హండ్రెడ్ రూపీస్ లైన్ రేట్ అయితే ఏం మారలేదు రేట్ అయితే అదే ఉంది టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంది టూ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ కాస్ట్ పడుతుంది లెంత్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఈ పగడం కూడా మంచి క్వాలిటీగా ఉంది క్లియర్గా ఉన్నాయండి పీసెస్ చాలా బాగున్నాయండి పగడం కూడా చాలా మంచిగా ఉంది పర్ఫెక్ట్ రౌండ్ ఉంది షేప్ కలర్ చాలా బాగుందండి ఇది దీని ప్రైస్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ అండి టూ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ కాస్ట్ వన్ లైన్ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఈ ఐటమ్స్ ఏమైనా నచ్చితే కనుక ఇలా ప్రైస్ ట్యాగ్తో పాటు నాకు స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్షాట్ పెట్టి నా మొబైల్ నంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ సిక్స్ పెడితే అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి మాది అయితే పర్మనెంట్ షాపు కాకినాడ అది ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ Thank you.